మీకోసం ఈరోజు పెసరపప్పుతో పప్పు చారు కాదు పప్పు కాదు మీడియంగా చేశాను టెక్స్చర్ టేస్ట్ బాగుంది యమ్మీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉండాలి మన హెల్త్కి చాలా మంచిది పొట్టు పెసరపప్పుతో చేస్తున్నాను హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నేను చేసిన విధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రాసెస్ కూడా చూపిస్తాను చెప్తాను క్లియర్గా చూడండి ఇప్పుడు టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ నేను చూపిస్తున్నాను కదా అన్నీ తీసేసుకోండి ఒక 10 ఉంటాయి పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ కనిపిస్తున్నాయి కదా క్లియర్గానే ఇప్పుడు పెసరపప్పు ఒక టీ గ్లాస్ అంత తీసుకున్నాను ఎక్కువగా ఏం తీసుకోలేదు ఇదే 2 పూటలకు సరిపోతుంది ట్రై చేయండి ఈ పప్పుని కుక్కర్లో వేసేసుకొని ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఈ పప్పుని ఫ్రై చేసుకుందాము లైట్గా డ్రైగా ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఏం వేయొద్దు డ్రైగానే ఫ్రై చేసుకుందాము ఫ్లేము స్టార్టింగ్లో ఒక 2-3 మినిట్స్ హైలో ఉంచుకోండి ఎందుకంటే కుక్కర్ వేడవ్వాలి కదా వేడైన వెంటనే లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి మళ్ళీ పప్పు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లో ఫ్లేమ్లోకి మార్చుకొని పప్పుని ఒక 5-6-7 మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఎందుకంటే పప్పు ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి కలర్ చక్క కలర్ మారుతుంది స్మెల్ కూడా మనకి చాలా యమ్మీగా వస్తుందన్నమాట చక్కగా ఫ్రై అయిపోయింది పప్పు అయితే నేను తగినన్ని వాటర్ వేస్తున్నాను ముందు కొన్ని వేసాను చూడండి ఎలా పైకి వస్తున్నాయో అందుకే కొంచెం కొంచెంగా భయపడుతూ వేస్తున్నాను వేసేసుకొని ఒక ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ అంతా ఇప్పుడు నాకు కాస్త లూజ్గా కావాలి కాబట్టి 4 టీ గ్లాసెస్ అంత వాటర్ వేసాను టొమాటో ఉల్లిపాయ అన్నీ కట్ చేసేసుకొని నీట్గా వేసేసుకున్నాను పప్పులోనే ఇప్పుడు దాంతో పాటు పసుపు వేసుకుందాము 1 స్పూన్ ఫుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను హాఫ్ కాదు బద్దపప్పు తీసుకోండి బాగుంటుంది పెసరపప్పు పొట్టు ఉన్నది బద్దది కూడా మార్కెట్లో దొరుకుతుంది మీరు తీసుకొచ్చుకొని దాంతో ట్రై చేయండి ఇప్పుడు పసుపు తర్వాత చింతపండు వేసుకుందాము చింతపండు ఒక స్పూన్ అంత స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను ఇంకా వేసేసుకొని దాన్ని కూడా నీట్గా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ ఉంచుకొని ఉడికించుకుంటే చక్కగా మెత్తగా ఉడుకుతుంది మీకు ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ ఉంచుకోండి నాకు తెలిసినంత వరకు ఉడికిపోతుంది ఫ్రై అయిన పప్పే కాబట్టి ఉడికించుకొని మూత తీసి చూద్దాము 5 విజిల్స్కి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఈ పప్పులో ఉప్పు వేసుకుందాము సరిపడా ఉప్పు నేను ఈ గంట తోటి కొంచెం వేసుకుంటున్నాను అంటే 1 స్పూన్ అంత చేత్తోనే వేశాను గంట అని చెప్పాను సారీ ఇప్పుడు 1 స్పూన్ అంత ఉప్పు వేసుకొని మీ క్వాంటిటీని బట్టి ఉప్పు ఎక్కువైనా తక్కువైనా చూసుకొని వేసుకోండి రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నాను అలా వాటరీగానే ఉంచుకోండి అప్పుడు టెక్స్చర్ నేను చూపించినట్లు వస్తుందన్నమాట మీడియంగా ముందుగా తాలింపు పెట్టేశాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ 3 వేసేసి ఆయిల్లో 2 స్పూన్స్ ఆయిల్ 1 స్పూన్ ఆవాలు జీలకర్ర 1 స్పూన్ అన్నమాట 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని తాలింపుని దీంట్లో పప్పులో మిక్స్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోమాకండి చూడండి పప్పు అయితే సూపర్గా టేస్టీగా ఉంది నేను పచ్చడి కోసం ఫ్రై చేసిన కళాయిలోనే తాలింపు వేశాను అందుకే అలా కనిపిస్తుంది ఏమనుకోకండి ఇప్పుడు తాలింపుని చక్కగా పప్పులో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర ఒక గుప్పెడంత వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఒక పొంగు వచ్చేంతసేపు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే
మనమనుకున్న పప్పు రెడీ అయినట్టే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.